జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే జన సైనికులు కానివ్వండి అదేవిధంగా వీర మహిళలు పోలీసులతో చేస్తున్న పోరాటంకి ఏవైతే లీగల్ సంబంధించినటువంటి జనసేన లీగల్ పార్టీ నేతలు సలహాలు తగు సూచనలు ఇవ్వాలని కూడా ఇప్పటికీ దిశానిర్దేశం చేశారు ఈ క్రమంలోనే తను తీసుకున్నటువంటి నిర్ణయాలలోకి గొప్ప నిర్ణయం రాజకీయాల్లోకి రావడం అని చెప్పి ఆయన స్పష్టం చేశారు అయితే నాకు రాజకీయాల్లోకి అతి అంటే అత్యంత మేధస్సు అత్యంత లేకపోయినప్పటికీ కూడా సమాజానికి ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలన్నటువంటి కృషి పద్ధతులైతే తనకు ఉందని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఏంటంటే అధికారాన్ని దౌర్జన్యానికి లైసెన్స్గా మార్చుకుందని చెప్పని కూడా ఆరోపించారు అదేవిధంగా హోం మినిస్టర్ కూడా రేపల్లెలో జరిగినటువంటి ఓ ఘటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి అత్యాచారాన్ని పట్ల కూడా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యాచారానికి రాలేదని చెప్పడం కూడా చాలా దుర్మార్గం దౌర్భాగ్యం అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లేదంటే వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దూపీల పట్ల తనదైన శైలిలో అయితే విమర్శలు గుప్పించారు ప్రధానంగా కూడా ఎవరైనా ఫీజు ఎంబర్స్ రావట్లేదని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా ఎస్ఐఆర్సి అట్రాసిటీ కేసులు కూడా బరాయించారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు ప్రధానంగా అంటే ఒక అన్న చెల్లెల మధ్య ఉన్నటువంటి గొడవ ఆ గొడవకు సంబంధించి వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్పై పెట్టలేదని కూడా తీవ్రంగా విమర్శించారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సర్వేల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా తనుకున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో నలభై నుంచి అరవై ఏడు సీట్లు మాత్రమే వస్తున్నట్లుగా తేలినట్టుగా జనసేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రజల్లో అంటే జనసేనకు కానివ్వండి జనసేన పార్టీకి ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆదరణ వస్తుంది ప్రజల హృదయాలను కూడా జనసైనికులు దోచుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళ హృదయాలను చూరుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళ ఆర్ద ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అంటే భవిష్యత్తులో కూడా మరింత అంటే ఎవరైతే ఉన్నారో మేధావులు కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులను కూడా కలుపుకొని మరి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకొని అడుగులు ముందుకు వేస్తామని చెప్తున్నారు ఈ క్రమంలోని ఈ నెల అక్టోబర్ ఏది వచ్చే నెల అక్టోబర్ ఐదో తేదీ జరగాల్సిన బస్సు యాత్రను వాయిదా చేశాం ఆమె ఒక్కసారిగా అందరితో చర్చించి కూడా భవిష్యత్తులో విజయవాడ నుంచి కూడా బస్సు యాత్ర ప్రారంభిస్తాం ప్రజా సమస్యలు తెలుసుకుంటామని కూడా ఆయన ఆయన స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఏదే కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజ సమాజంలో అంబేద్కర్ స్ఫూర్తితో తాము అడుగులు వేస్తున్నామని ఏదైతే రాజ్యాధికారం దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాజ్యాధికారం కల్పించాలన్న తపనతో తాము ముందుకెళ్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చట్టసభల్లో కూడా కనీసం పట్టుమంది పట్టుమని ఆ పది మంది కూడా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేరే అన్న ఆవేదన కొన్ని సందర్భాల్లో దానికి వస్తుందని చెప్పనేసి కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం మీద కూడా అటు రాబో రోజుల్లో అధికారం రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తాం ఏదైతే ప్రశ్నించేటటువంటి ఒక మార్పు కోరేటటువంటి సమాజానికి నాంది పలుకుతామని చెప్పనేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చేశారు కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ జనసేన కార్యాలయం నుంచి